జయ వాసవి, జయ జయ వాసవి. ఈరోజు ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం గురించి నేను ఒక రెండు చిన్న మాటలు చెప్తాను. ప్రతి దేశానికి పాలన ఆక్రమణ నుంచి విముక్తి లభించు రోజున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే 1947 ఆగస్టు 15 భారతదేశంలో 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలైనందుకు మనం అందరము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశానికి బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దం చివరి దేశంలో చాలా భాగాన్ని తన పరిపాలన కిందకు, కొన్ని రాజ్యాలను తన ప్రభావం కిందకు తీసుకొచ్చారు. 19వ శతాబ్దం తొలినాటికి వారి ఆధిపత్యంలో పూర్తిగా స్థిరపడిపోయినారు. 1858 వరకు భారతదేశ సౌరభ్యానికి మొఘల్ పరిపాలనకే ఉన్న 19వ శతాబ్దంలో తొలినాళ్ల నుంచి ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా జరిగిన భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోగా 1858 బ్రిటిష్ రాణి భారతదేశ సామ్రాజ్యనేతగా నేతగా అయ్యాక దేశ బ్రిటిష్ వాళ్ళు కిందకు వచ్చారు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటంలోనూ ఫలానా దేశంలో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది. జయ జయ వాసవి, జయ.